టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన తర్వాత పివి సింధు హైదరాబాద్ వచ్చారు, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వరుస ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించినటువంటి రికార్డు కూడా సింధు సొంతం చేసుకున్నారు. హాయ్ సింధు, కంగ్రాట్స్. సో మీ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, సింధుకి ఏ మెడల్ వచ్చిందనేది కాదు, బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ దేశం కోసం ఆడింది, దేశానికి మెడల్ తెచ్చిందని. సో మీ ఫీలింగ్స్ ఏంటి? తప్పకుండా ఆఫ్కోర్స్ అండి, ఎవరికైనా అదొక ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మా ఫాదర్ నాకు ఎప్పుడు చెప్తారు, కష్టపడితే ఎప్పుడైనా యూనో మనం సక్సెస్ వస్తుంది కష్టపడితే అని. అలాగే నేను కష్టపడ్డాను అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మా పేరెంట్స్ సాక్రిఫైస్ కానీ సపోర్ట్ కానీ చాలా ఉండింది, వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. అండ్ ఎవ్రీ మ్యాచ్ కానీ ఎవ్రీ ప్రాక్టీస్ సెషన్ కానివ్వండి, ఎవ్రీ టైం వస్తూ ఉంటారు ప్రాక్టీస్ సెషన్స్కి, ఏమైనా తప్పులు చేస్తుంటే చెప్తూ ఉంటారు. సో ఆయనకి యూనో, ఆయన నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ డే నాతో వస్తూ ఉంటారు. సో ఆయనకు ఆ జర్నీ అన్నది తెలుసు, ఎంత కష్టం పడితే ఎంత సాక్రిఫైస్ పడితే ఇంత దూరం వస్తామని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ ఎంకరేజ్డ్ మీ. యమగుచితో మ్యాచ్ మీరు ఆడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆ తర్వాత యావత్ భారతదేశం కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఖచ్చితంగా ఈసారి సింధు విన్ అవుతుంది అని. ఈవెన్ మీ పేరెంట్స్ కానీ మేము ఆరోజు మ్యాచ్ చూస్తూ టీవీలోకి అతుక్కుపోయాం, కానీ ఒక్కసారి అసలు ఏం జరిగింది అంటే సెమీఫైనల్స్లో థాయిజూయింగ్తో స్టార్ట్ ఆఫ్ బాగా అయిందండి, బట్ లాస్ట్ 18 ఆల్ దగ్గర అక్కడ షీ వాజ్ అ బిట్ లక్కీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక ఆ నెట్ కోట్ అనేది కొంచెం ఇట్ మేడ్ అ డిఫరెన్స్. అంటే ఫస్ట్ గేమ్ గెలిచి ఉంటే కంపేరిటివ్లీ డిఫరెంట్గా ఉండేదని ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ నేను ట్రై చేశానండి, బట్ ఇట్ వాజ్ నాట్ మైన్, అంటే ఆ రోజు నా రోజు కాదు. బట్ ఓవరాల్గా అంటే ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ ఎస్ యూ ట్రైడ్ హార్డ్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు, కాబట్టి ఇట్ వాజ్ నాట్ మైన్ అని చెప్పచ్చు. బట్ ఎస్, అంటే ఆ టైంకి బాధగా ఉండింది చాలా, దాని తర్వాత ఇట్ వాజ్ ఇంపార్టెంట్ దట్ యునో ఐ హ్యాడ్ టు బౌన్స్ బ్యాక్. ఎందుకంటే నాకు ఇంకొక మ్యాచ్ ఉండింది, అంటే ఎన్నో ఇమోషన్స్ నా మైండ్లో నడుస్తూ ఉన్నాయి, కానీ కూడా ఇట్ వాజ్ ఇంపార్టెంట్ దట్ అయిపోయింది, వాట్ హస్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్, నెక్స్ట్ ఏంటి అన్నది ఐ వాజ్ ఫోకస్డ్. అండ్ బాధగా ఉన్నా కానీ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ అండ్ కేమ్ బ్యాక్ మచ్ మోర్ స్ట్రాంగర్. అంటే ఇందులో మా కోచెస్ కానివ్వండి, లేకపోతే మిస్టర్ పార్క్ మా కోచ్ అండ్ ఆల్సో మై ఫిజియో ఇవాంజలిన్, లేకపోతే మా పేరెంట్స్, వాళ్ళు చాలా మోటివేట్ చేశారు. అంటే ఏం కాదు, నువ్వు గెలవస్తావు అని యూనో ఆ బిలీఫ్ అన్నది నన్ను బిలీవ్ చేశారనమాట. సో మీరు మీడియాతో కూడా షేర్ చేసుకున్నారు, మ్యాచ్ అయిపోగానే చాలా ఎమోషనల్ అయ్యాను అని చెప్పి. సో దాని నుంచి ఓవర్కమ్ ఎలా అయ్యారు, ఆ టైంలో మీకు ఎలా అనిపించింది, అయ్యో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయానే, కనీసం ఫస్ట్ సెట్ విన్ అయిపోయినా సెకండ్ సెట్ హోప్ఫుల్గా ఉండేది అనిపించింది? అనిపించింది అండి, కొంచెం బాధగా అనిపించింది, కానీ మా కోచ్ ఇమీడియట్గా ఆయన కూడా బాధపడ్డారు అండ్ ఆల్సో మా ఫిజియో. కానీ ఇంకా మనకి అంత టైం లేదు ఇమోషనల్, ఇంకా ఈ దాని గురించి ఆలోచించే టైం లేదు. ఎందుకంటే నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకా బ్రాంజ్ మెడల్కి మ్యాచ్ ఉండింది, కాబట్టి మనం ఎంత తొందరగా దాని బయటకు వచ్చి మళ్ళీ ఆ నెక్స్ట్ మ్యాచ్ ఆడదామనేది చాలా ఇంపార్టెంట్గా ఉండింది ఆ టైంకి. ఎందుకంటే మెడల్ రావడం అనేది ఒలింపిక్స్లో ఈజ్ అ వెరీ టఫ్ థింగ్ అండి, అది కూడా యూనో ఏ మెడల్ అయినా యూనో ఇట్స్, ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు దానికోసమే వర్క్ చేశాము, హార్డ్ వర్క్ చేశాము, ఎన్నో సాక్రిఫైజెస్ పెట్టాము, ఎన్నో సాక్రిఫైజెస్ చేశాము. సో అది వదులుకోకూడదు, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదులుకోకూడదు. సో యా, నేను కూడా అదే అనుకున్నాను, ఐ జస్ట్ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని. సో అలానే ఇచ్చాను అండ్ ఐ కేమ్ బ్యాక్ విత్ ద మెడల్. సో మ్యాచ్ విన్ అవగానే తైజుకు మీరు ఏదో చెప్పారు అని తైజు కూడా ట్వీట్ పెట్టుకుంది, తను కూడా ఎమోషనల్ అయ్యింది, సింధు నాకు ఇలాంటి వర్డ్స్ చెప్పింది. అంటే తను ఓడిపోయిందండి ఫైనల్స్లో, అంటే ఆబ్వియస్లీ ఒక అథ్లీట్ ఓడిపోతే ఎలా ఉంటుందని ఇంకొక అథ్లీట్కే తెలుసు, స్పోర్ట్స్ పర్సన్కి. సో నేను తనని వెళ్ళి ఐ సెడ్ పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్. ఎందుకంటే గెలుపు ఓటమి అన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట. అంటే అది ఓడిపోయినప్పుడు ఆ బాధ ఎవరికైనా ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకుని నేను పర్వాలేదు యూనో ఈ అవుతూ ఉంటాయి, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఓకే, యూనో దేర్ ఆల్వేస్ నెక్స్ట్ టైం అని ఇలా చెప్పడం జరిగింది, కన్సోల్ చేయడం జరిగింది. సో షీ వాజ్ ఓకే అని, అంటే కొంచెం కన్నీళ్ళు ఉండినాయి, బట్ ఐ హోప్ షీ వాజ్ ఫైన్. యా, మీ ప్రతి గేమ్ చూస్తుంటే అసలు మీరు ఆడుతున్నారా పార్క్ ఆడుతున్నారా అనే విధంగా అనిపించింది. సో తన కష్టమే విధంగా ఉంది, తను చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే పార్క్ ఆయన డెడికేషన్ కానీ హార్డ్ వర్క్ కానీ చాలా ఉంది, హీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా సాక్రిఫైస్ కూడా చేశారు, వాళ్ళ ఫ్యామిలీని కలవలేకపోయారు ఈ పాండమిక్ వల్ల. సో డెఫినెట్గా ఆయన సాక్రిఫైస్, అంటే ఆయనకు కూడా ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనమాట, ఎవరికైనా ఉంటుంది. యాజ్ అ కోచ్ ఆయన తరపు నుంచి ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, అండ్ అలాగే నా సైడ్ నుంచి నేను 100% ఇద్దామనే నేను వెళ్ళి ఇచ్చాను. సో ఎస్, ఫైనలీ వీ కేమ్ అవుట్ విత్ అ గుడ్ రిజల్ట్. బ్యాడ్మింటన్ సర్కిల్లో అందరికీ తెలుసు కానీ చాలామంది అనుకుంటూ ఉన్నారు మీ అభిమానులు కూడా,
వెనక గోపి కనపడట్లేదేంటి, గోపి గారు వచ్చి ఉంటే సింధు విన్నయ్యేదేమని? సో అదే, అలా ఏం లేదండి, ఎందుకంటే ఎవ్రీ కోచ్ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం పార్క్తో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అంటే గత 1.5 ఇయర్ నుంచి పార్కే నా కోచ్. అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యునో యాజ్ అ ప్లేయర్ అండ్ కోచ్ ఆ కమ్యూనికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ మీన్ అలా ఏమీ లేదు, ఎందుకంటే నేను ఎవ్రీ కోచ్ నుంచి ఐ హావ్ లెర్న్ సమ్ ఆల్ అదర్ స్కిల్ బికాస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హ్యాపీ మూమెంట్. అంటే ఆ రోజు పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకళ్ళు వస్తే గెలిచేవారు, ఒకళ్ళు రాకపోతే గెలిచేవారు కాదు అన్నది అది ఆ పాలసీ లేదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేయర్, అంటే ఎంత స్ట్రాంగ్ మనం మెంటలీ ఫిజికలీ ఉన్నామన్నదే ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ కోచ్ పార్క్ ఎంత సపోర్ట్ చేశారన్నదే ఇంపార్టెంట్. సో హీ సపోర్టెడ్ మీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. ఐ థింక్ తర్వాత మీరు మొత్తం పోస్ట్ చూసుంటారు. సో నో 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 నో, అది జస్ట్ యునో ఈ పాండమిక్, అంటే ఈ పాండమిక్ వల్ల ఎంతోమంది సఫర్ అవుతున్నారు. అండ్ ఆల్సో యునో జస్ట్ దాట్ దానికోసం ఐ రిటైర్ ఫ్రమ్ దిస్ ఆల్ నెగిటివిటీ. యూనో యూ షుడ్ బీ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అండ్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, స్టే పాజిటివ్ అండ్ బీ హ్యాపీ అని. సో దట్ ఈస్ వాట్ ద హోల్ మెసేజ్ అనమాట. బట్ ఐ థింక్ దాని తర్వాత అందరికీ అర్థమైంది ఏంటి అన్నది. సో యా, సింధుని మెడల్స్ ఈ విజయాలే కాదు, కొన్ని కూడా వెంటాడుతున్న క్వశ్చన్స్. సింధు పెళ్ళెప్పుడు అని, లాస్ట్ ఒలింపిక్స్ ఆడితే నెక్స్ట్ ఒలింపిక్స్ ఉన్నాయి కదా అన్నారు, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్స్ అండి. ప్రస్తుతం అయితే ఏం లేదండి, నథింగ్ లైక్ దాట్.